స్వచ్ఛ సర్వేక్షణ్పై నగర ప్రజలకు అవగాహన కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జోన్1 భీమిలిలోని 4వ వార్డ్ పరిధి చేపలుప్పాడ, చుక్కవాణిపాలెం, పెదకాపులుప్పాడ, దెబ్బపాలెం తదితర ప్రాంతాలలో వార్డు కార్పొరేటర్ డి కొండబాబుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో మొదటి ర్యాంకు సాధించేందుకు అందరి సహకారం అవసరమని, ముఖ్యంగా వార్డులోని ప్రజలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2022పై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 ర్యాలీలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కేఎస్ఎల్ శాస్త్రి, జోనల్ కమిషనర్ రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేస్తూ, మనం ప్రతి ఈ స్వచ్ఛ సర్వేక్షణ 2022లోను స్వచ్ఛ సర్వేక్షణలో అదేవిధంగా ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం ఉండాలి. అందరూ కూడా కలిసి పనిచేస్తే ఈ ర్యాంకులు మనం సాధించుతాము. అదేవిధంగా మనం ప్రజలు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరం చెత్త ఈ మూడు కూడా వేరువేరుగా మనం ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి. ఇస్తే మేము దాన్ని సరైన శాస్త్రీయ పద్ధతిలో విభేదించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మన అందరికీ తెలిసి ఇప్పుడు మనం వాలంటీర్స్ ద్వారా, అలాగే మా శానిటరీ సెక్రటరీస్ ద్వారా మేము తడి చెత్త ఏంటి, పొడి చెత్త ఏంటి, ప్రమాదకర చెత్త ఎక్కడ జరుగుతుంది. తడి చెత్త అంటే ముఖ్యంగా చెప్పిన కిచెన్లో ఏదైతే మనం అంటే కూరగాయల ముక్కలు కానీ, ఇగిపోయిన అన్నం కానీ, పళ్ళు తొక్కలు కానీ ఇవన్నీ ఉంటే అవన్నీ ఇంటికి అన్నీ కూడా మట్టిలో కలిసిపోయి అన్నీ కూడా తడి చెత్త చెత్త అవి సపరేట్గా మనం ఇవ్వాలి. అదేవిధంగా ఇవ్వడానికి ఈ డస్ట్బిన్లో వేయాలి తడి చెత్త. తడి చెత్త అలాగే పొడి చెత్త, పొడి చెత్త పేపర్స్ కానీ లేకపోతే గాలి సీసాలు కానీ ప్లాస్టిక్ కానీ ఏమైనా ఉంటే అవి పొడి చెత్త, అవి భూమిలో కలవనమాట. కాబట్టి మట్టిలో కలవ కాబట్టి అది కూడా ఈ బ్లూ నీలము దీంట్లో వేయాలి, టబ్లో వేయాలి. నాప్కిన్స్ అంటే మిగిలిపోయిన మందులు కానీ, చిరంజీలు కానీ ఏవో ఎప్పుడో వస్తాయి, వారానికో పది రోజులుగా వస్తాయి. అవి అవి గ్లౌజులు కానీ ఇవన్నీ కూడా, మాస్కులు కానీ ఇవన్నీ కూడా ప్రమాదకరం చెత్త. ఇది ఇలాగ మీరు ఇవ్వాలి, ట్యూబ్లైట్ అవన్నీ కూడా ప్రమాదకరం చెత్త, ఇవన్నీ విడిగా మీరు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ అవగాహన క్రమం ప్రతిరోజు వాలంటీర్స్ ద్వారా, మా సెక్రటరీ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. చాలా వరకు తడి పొడి చెత్తను వేరు చేసి తీసుకెళ్ళడానికి, అలాగే మీ ఇంటింటికి చెత్త బుట్టలు కూడా పంపించడం జరుగుతుంది. ఈ చెత్తని ఒకే అంటే తడి చెత్త ఒక బుట్టలో, పొడి చెత్త ఒక బుట్టలో వేస్తే ఇది మా మున్సిపల్ సిబ్బంది వచ్చి తీసుకెళ్ళి వేరే దగ్గర డంపింగ్ చేయడం వల్ల మన గ్రామాలు శుభ్రంగా ఉండడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి బహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనందరం భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఎవరో వచ్చి చేస్తారు, మనం రోడ్డు మీద వేసేస్తే వాళ్ళే తీసుకెళ్ళిపోతారన్న ఆలోచన మనలో కలగకుండా మన బాధ్యత మనం అభివృద్ధి చెందాలా, శుభ్రంగా ఉండాలంటే ఆ బాధ్యత అంతా మన ప్రజలే బయట విసరకుండా మనకి ఇచ్చినటువంటి తడి చెత్త, పొడి చెత్త బుట్టల్లో వేస్తే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వచ్చి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. మన కమిషనర్ గారు ఎందుకంటే కృష్ణా జిల్లాకు వచ్చి 2 నెలలు అనుకుంటాను బహుశా మనకు వచ్చి, మరి ఆయన ఆధ్వర్యంలో మనం చాలా కార్యక్రమాలు చేసుకోవాలి. మనం చాలా పెద్ద వార్డు, 5 పంచాయతీలు కలిపి ఒక వార్డు చేశారు. మరి మాకు శానిటేషన్ సిబ్బంది కూడా సరే చాలా తక్కువ మంది ఉన్నారు సార్. మాకైతే ఇప్పుడు 26 కిలోమీటర్ల వార్డులోని 57 మంది మాత్రమే శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. మాకు మెయిన్ రోడ్లు అయితే తుడవడానికి అసలు సిబ్బంది లేదు సార్. గ్రామాల్లో ఈ వెహికల్స్ వెళ్ళడానికి, కాలువలు తీయడానికే సరిపోతున్నారు. అదొకటి మీరు మాకు కల్పించాలి సార్, ఎందుకంటే చాలా ఇబ్బంది గురవు పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒకరికి సెలవు ఇవ్వాలన్నా బాగలేకపోతే సెలవు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్. అలాగే డ్రైనేజీ వ్యవస్థ అయితే పూర్వం ఏంటంటే ఆర్ఆర్తో కట్టినాం సార్, గ్రామ పంచాయతీ ఆర్ఆర్తో కట్టడం వల్ల పగిలిపోతే మొత్తం కాలం అంతా పోతుంది సార్. అలాగే విలీన గ్రామాల్లో కొంచెం నిధులు ఎక్కువ పెట్టి అభివృద్ధి చేయాలని మరి మీరు మాకు మా అందు మా వార్డు మా ప్రజల తరఫున కొంచెం మీ దయాకృప చూపిస్తారని కోరుకుంటూ, మొట్టమొదటిసారిగా మా గ్రామ